జిల్లాలో దాదాపు 60000 ఎకరాల పైగా నిమ్మ పంటని రైతులు సాగు చేస్తా ఉన్నారు. కరోనా విపత్తు లాక్ డౌన్ వల్ల నిమ్మ రైతులు ఇవాల తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి జిల్లాలో ఉన్నది. చెట్లకే పండిపోయి కాయలు రాలిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎగుమతులు లేవనే పేరుతోటి రైతుల దగ్గర నుంచి నిమ్మకాయల్ని కొనుగోలు చేయడం లేదు. కిలో నిమ్మకాయల్ని ఈ కాలంలో 2 రూపాయలకి రైతు దగ్గర తీసుకున్నారు. అంటే గత సీజన్లో ఏప్రిల్ మే జూన్ నెలల్లో కిలో నిమ్మకాయలకి వాళ్ళ మార్కెట్లో రైతుకి గత సంవత్సరం 40 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు కూడా ధర వచ్చింది. మరి ఈ సంవత్సరం అయితే కరోనా లాక్ డౌన్ పేరు చెప్పి 2 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి ఇవాల కౌలుతో కలుపుకుంటే 160000 రూపాయలు పైగా వాళ్ళు పెట్టుబడి అవుతా ఉంది. మన రైతులకు వాళ్ళు పెట్టుబడి వచ్చిన పరిస్థితి కూడా లేదు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇటీవల ప్రభుత్వం మేము ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇవాళ రైతుకి కిలోకి 9 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. 9 రూపాయలు అంటే రైతుకు వచ్చేది ఏమి కూడా ఉండదు. రైతుకి కనీసం కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి. నష్టపోయారు. ఎగుమతులు లేవనే పేరుతోటి ఇట్లాంటి నష్టాలను చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎగుమతులు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు లేకపోయినా లాక్డౌన్ కారణం చెప్పి ధర తగ్గించేయడం వల్ల రెమ్మ రైతులు అన్ని రకాలుగా నష్టమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి కిలో నిమ్మకాయలకి 20 రూపాయలు కనీస ధర ప్రకటించి నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్. కమ్ విత్ ఏ గోల్, వి మేక్ యు టు అచీవ్. అతి తక్కువ ఫీజులతో నర్సరీ నుండి చక్కని విద్యాబోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, 100% ఉత్తీర్ణత, తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో విద్యాబోధన, నర్సరీ టు 10th అడ్మిషన్స్ జరుగుచున్నవి. డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్. న్యూ జనరేషన్ పబ్లిక్ స్కూల్, ఠాగూర్ సెంటర్, గాంధీనగర్, ఏలూరు 2 మరియు స్టెల్లా క్యాంపస్, గంగానమ్మగుడి దగ్గర.